मुख्यमंत्री जगन पुट्टिन रोजैन डिसेंबर 21नी राष्ट्र नमक द्रोह दिनंगा राष्ट्र प्रभुत्वं प्रकटिंचाली। मुख्यमंत्री जगन राष्ट्रंलो अन्नि वर्गाल प्रांताल रंगाल प्रजलनु नम्मिंचि मोसगिंचार। कनुक रैतुलनु कार्मिकुलनु नम्मिंचि द्रोहं चेशार। विद्यार्थुलनु युवतनु नम्मिंचि मोसं चेशार। उद्योगुलनु निरुद्योगुलनु नम्मिंचि द्रोहं चेशार। मद्यपान निषेधमनि चेप्पि मद्यपान निषेधं प्रवेशपेट्टि महिळलनु नम्मिंचि द्रोहं चेशार। కాబట్టి ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు డిసెంబర్ 21ని నమక ద్రోహ దినంగా ప్రకటించడం సమంజసమని మీడియా సమావేశంలో పేర్కొన్నారు। ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి పుట్టినరోజైన డిసెంబర్ 21ని రాష్ట్ర నమక ద్రోహ దినంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉంది। ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అన్ని వర్గాల అన్ని రంగాల ప్రజలను నమ్మించి మోసగించారు। అటు రైతులను రైతు కార్మికులను ఇటు యువతను విద్యార్థులను ఇటు ఉద్యోగులను నిరుద్యోగులను ఇటు మహిళలను సమాజంలోని అన్ని వర్గాల వారిని మోసగించారు। రైతులకు సంబంధించి వైకాపా అధికారం లేకొస్తానే ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వస్తానే 5,000 కోత కోశారు। ధరల స్థిరీకరణని ఏర్పాటు చేసి రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పి చేతులు పైకెత్తేశారు। జలయజ్ఞం కింద నిధులు కేటాయించి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పి నిధులు కేటాయించకుండా జలయజ్ఞాన్ని నిర్వీర్యం చేశారు। ఆ విధంగా రైతులను మోసగించాడు జగన్ మోహన్ రెడ్డి। ఇక కార్మికులకు సంబంధించి ప్రత్యేకించి భవన కార్మికులకు సంబంధించి కొన్నాళ్ళు ఇసుక దొరకకుండా చేసి మరికొన్నాళ్ళు ఇసుక ధర పెంచి వాళ్ళకు మోసం చేశారు। ఇక ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం, సకాలంలో పిఆర్సి అమలు చేస్తాం, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం, అవుట్సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని చెప్పి అక్కడ చేతులు పైకెత్తడం జరిగింది। ఇక నిరుద్యోగులకు సంబంధించి ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగుల విప్లవం తీసుకొస్తాం, ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, ఖాళీగా ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేస్తామని చెప్పి అక్కడ మోసగించడం జరిగింది। పేదలకు 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పి 3.5 సంవత్సరాల్లో కనీసం 25,000 కూడా నిర్మించకుండా మోసం చేయడం జరిగింది। ఇక మహిళలకు సంబంధించి మహా మోసం చేశారు। మద్యపాన నిషేధానికి సంబంధించి మద్యపానం కుటుంబాల్లో చుచ్చు పెడతా ఉంది, మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి, అందుకోసం దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దశలవారీగా మద్య నిషా పథకాన్ని అమలు చేసి జగనన్న తాగండి ఊగండి పథకాన్ని అమలు చేసి మహిళలకు తీరని దోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి। ఈ విధంగా సమాజం